हेलो अंडी, वेलकम टू माय चैनल माधुरी सनशाइन। अंदर एला उन्नारू? बागुन्नारा? ई रोजु ई वीडियोलो नेनु मा गार्डन चूपिद्दाम अनुकुन्नानु। मेमु एमेम प्लांट्स वेसामो अवेनि चूपिद्दाम अनुकुन्नानु। सो चूद्दामा मरि। रंडि मरि चूद्दाम। इदिगोंडि अरटि चेट्लु अक्कड ओकटि उंदि। तर्वात मొత్తం మేము ఆరు చెట్ల దాకా వేసాం అన్నమాట। ఫస్ట్ ఒకటే ఉన్నింది, తర్వాత అక్కడ ఉన్నాయి కదండి చిన్న చిన్న మొలకల్ల చిన్న చిన్నవి అలా వచ్చాయి కదా, అవి తీసి అన్ని చోట్ల నాటేసాం। ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు, మేము అన్నిరింది ఇది వేసి దీనికి బాగా పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి। सो मेमु अरटाकुलो भोजन बट चाला इष्टं। एवरी संडे मेमु अरटाकुलो भोजन चेस्तुंटामु, मा इंट्लो अंदरिकी इष्टमु। सो अंदुकने एक्कुवगा अरटाकुलु चेट्ले मा इंट्लो कनिपिस्तुंटायि। इक्कड वच्चेसि इदि जाम चेट्टु, पिंक जाम चेट्टु अन्नमाट, लोपल पिंक कलर लो उंटुंदि। इदि एमो मे मार्केट लो कोनि चिन्न मोक्कगा कोनेसि वेसामु। इदि कूडा फनी अयिंदि वेसि। इदि वाम चेट्टु, वामाकु इदि इदि चिन्न कोम्म, जस्ट मट्टिलो इला नाटेसामंटे अदि अंते वच्चेस्तुंदि ईजीगा। इदि मनकि एप्पुडैना जलुबुलु दग्गुलु वच्चिनप्पुडु मेमु दांतो कषायं चेसुकुंटुंटामु, चाला बागा पनिचेस्तुंदि। गुलाबी मొక్క, इदि फ्लवर्स वच्चेसि आरेंज कलर लो वस्तायि, इप्पुडु एमंटे लेवु, बागा वच्चायि। ఒక 2 మంత్స్ కిందట చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు ఏం అస్సలు రావడం లేదు। తర్వాత ఇది పనస చెట్టు, ఇక్కడ టమాటో చెట్టు ఉందండి, ఏమంటే కొంచెం ఎండిపోయింది, బాగా కాయలు కాసినాయి కానీ మళ్ళీ ఇప్పుడు ఎండిపోయింది ఎందుకో। చిన్న కనకాంబర చెట్టు వేసాము, ఇది రెడ్ క్యాప్స్ కం ప్లాంట్ అన్నమాట అది। ఇక్కడ చిన్న బెండకాయ వచ్చింది చూడండి। తర్వాత ఇది మల్లె చెట్టు, గుండె మల్లె చెట్టు, ఇదేమో అలోవెరా, ఇది కూడా క్యాప్సికం చెట్టు అండి, ఇది గ్రీన్ కలర్ క్యాప్సికమ్స్ వస్తాయి దానికి, దీనికి గ్రీన్ కలర్ క్యాప్సికమ్స్ వస్తాయి। ఇదంతా మల్లె చెట్టు, తర్వాత ఇక్కడ కనకాంబరం చెట్టు ఉన్నాయి। నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట, అందులో గుండె మల్లె అంటే ఇంకా చాలా ఇష్టము। బాగా వచ్చేటివి పూలు, మల్లెపూలు ఇప్పుడు ఈ మధ్య కొంచెం తగ్గినాయి గానీ ఇదన్న చూసారా, ఇది మల్లె పందిరి అన్నమాట, మా ఆయన క్రియేట్ చేసిన పందిరి, ఇలా తయారు చేశారు, అన్ని స్టిక్స్ అన్ని కట్ చేసి ఇది బాగా ఇలా మొత్తము అల్లుకుంటుందనేసి ఇలా తయారు చేశారు, ఎలా అనిపిస్తుంది। తర్వాత ఇక్కడ చూడండి ఇంకొక అరటి చెట్టు, తర్వాత ఇదంతా కూడా కనకాంబరం చెట్టు, షాప్ లో కొనుకొచ్చాము చిన్న మొక్క, ఫ్లవర్స్ అయితే బాగా ఇస్తుంది, ఇప్పుడు నేను పెట్టుకున్నాను, ఈ రోజు కూడా పెట్టుకున్నాను, ఇదిగోండి చూడండి అది। తర్వాత ఇది వచ్చి కరేపాకు చెట్టు, మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారన్నమాట చిన్న మొలక, అది వేసాము। ఇప్పుడు దీని పక్కన చూడండి ఎన్ని చాలా వచ్చేసాయి చిన్న చిన్నవి మొలకలు, బాగా వచ్చేసాయి। ఇదంతేమో పుదీనా, చాలా బాగా వచ్చేదండి, ఈ మధ్య కొంచెం తగ్గింది కానీ చాలా బాగా వచ్చింది। తర్వాత ఇక్కడ చూసారా మరొక బెండకాయ చెట్టు, ఇక్కడ కూడా బెండకాయలు వచ్చాయి, ఇదిగోండి। మాకు వీక్లీ కనీసం 1/2 కేజీ దాకా వస్తాయండి బ్లాక్ బెర్రీ ప్లాంట్,
ఇలా ఫ్లవర్స్ లా వస్తాయండి. ఫస్ట్ పండుగ అయినప్పుడు ఇది బ్లాక్ కలర్ లో మారుతుంది. ఇది వచ్చేసి బ్లూబెరీస్ ప్లాంట్ అన్నమాట, మ్యాంగో చెట్టు అండి. వేసి 3 ఇయర్స్ పైన అవుతుంది. వింటర్లో అన్నీ బాగా ప్లాంట్స్ అన్నీ పాడైపోయాయి, తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట, కొంచెం గ్రీనరీగా అయినాయి. వింటర్లో మా ప్లాంట్స్ అన్నీ ఎలా అయిపోయినాయో నేను ఒక బిట్ యాడ్ చేస్తాను చూడండి. అలా అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడిప్పుడే మళ్ళీ ఇలా తయారైనాయి, అంతా కొంచెం బాగా గ్రీనరీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇదంతా కూడా బెండకాయల చెట్లు అండి. ఇవన్నీ కూడా చూడండి, అక్కడ చూడండి బెండకాయలు వచ్చాయి, అక్కడొకటి వచ్చింది. మా ఇంట్లో బెండకాయ ఫ్రై అన్నమాట ఈరోజు, చాలా బాగుంటాయి, హోమ్ గ్రోన్ కాబట్టి. ఇది వచ్చేసి బీరకాయ చెట్టు, మొత్తం ఇలా అల్లుకుంది. మా ఆయన కూడా ఇక్కడ చూడండి ఒక నెట్ వేసి తయారు చేశారన్నమాట ఇదంతా అల్లుకోవడానికి. అదిగోండి అక్కడ చూడండి ఒక బీరకాయ కాసింది. చూసారా, చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట మనము ఇంట్లో ఇలా గ్రోన్ చేసుకోవటము. ఇది మునగ చెట్టు అండి, లాస్ట్ ఇయర్ అయితే బాగా కాయలు కాసింది, ఈసారి ఇంకా ఒక్క కాయ కాయలేదు. ఇది కూడా బాగా ఎండిపోయింది కదా, చూసారు కదా. సో ఇప్పుడిప్పుడు బాగా వచ్చిందనమాట, మరి కాయలు కాస్తుందో లేదో తెలియదు కానీ. పొట్లకాయ చెట్టు అనమాట, అది పొట్లకాయను బీరకాయ మొత్తం కలిసిపోయాయి. ఇలా ఈ ఆకు ఉంది కదండి, ఇదైతే బీరకాయ చెట్టు అనమాట. ఈ ఇలా ఉన్నాయి కదా, ఇలా ఉంది ఆకు, ఇదైతే పొట్లకాయ చెట్టు అనమాట. ఇది కూడా వీక్లీ, పెద్దగా కాయలు కాదు కానీ వీక్లీ ఒక కాయ వస్తుందండి, అంతే, పెద్దగా ఏం రావు. ఇక్కడ చూస్తున్నారా మీరు ఒకటి చిన్న బెంచ్ లాగా ఉంది కదా, ఇది మా ఆయన ఒక బ్రెయిన్ ఉపయోగించి ఇలా తయారు చేశారు. మేము ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా వచ్చి ఇలా కూర్చుంటాం అన్నమాట, కూర్చొని టీ తాగడము, కసేపు కబుర్లు ఆడుకోవడము చేస్తుంటాము, బాగా అనిపిస్తుంది. ఇది జామ చెట్టు, ఇందాక మీకు చూపించాం కదా, అది పింక్ జామకాయ అన్నమాట. ఇది వచ్చేసి మామూలు లోపల వైట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందులు వచ్చాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ, ఇయర్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఇవన్నీ. లాస్ట్ ఇయర్ ఈ టైం కన్నా చాలా వచ్చేసాయి కాయలు. ఇందాక జామ చెట్టు కూడా చెప్పాను కదా, దీనికి అతుక్కొని నిమ్మ చెట్టు కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో, దీనికి ఎంత పెద్ద ముళ్ళులు ఉన్నాయి, చాలా జాగ్రత్త ఉండదు దీన్ని ముట్టుకోవాలంటే. ఇది 1.5 ఇయర్ కింద వేసామన్నమాట అనుకుంటా, ఇంకా కాయలైతే కాయలేదు, వెయిటింగ్ ఫర్ నిమ్మకాయలు. బెండకాయ చెట్లు మీకు అనిపిస్తున్నాయా, బెండకాయలు అక్కడక్కడ ఉన్నాయి చూడండి. ఇందాక అక్కడ కూడా చూపించాను కదా, అక్కడ ఏమంటే ఒకటే ఒకటి ఉంది, ఇక్కడ అన్ని చాలా వేసేసాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. తర్వాత అక్కడ చూడండి గోంగూర చెట్టు ఉంది, అంటే మాకు గోంగూర పచ్చడి అన్న, గోంగూర పప్పు అన్న చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసి ఆరెంజ్ చెట్టు అన్నమాట, దీనికి కూడా చూడండి పెద్ద చాలా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. కొనుక్కొచ్చామన్నమాట షాప్లో, చిన్న మొక్కగా వేసాము, 2 ఇయర్స్ అయింది అనుకుంటా వేసి. ఇదంతా కూడా బీరకాయ చెట్లు. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకో చెట్టు ఉంది, బెండకాయ చెట్టు చూడండి. మాకు బాగా ఇష్టం బెండకాయలు అన్న, వెజిటేబుల్స్ అంటే బాగా ఇష్టం అండి మాకు. ఇక్కడ చూడండి కాకరకాయ చెట్టు, ఇది ప్రతి ఇయర్ ఇవన్నీ పాడైపోతూ ఉంటాయి కదా. సో మా ఆయన ఏం చేస్తారంటే ఇలా ఇలా ఒక బీరకాయని ఇలానే వదిలేస్తారన్నమాట చెట్లో, అది ఎండిపోతుంది కదా, ఎండిపోయినాక లోపల నుంచి వచ్చే విత్తనాలు ఎత్తిపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము నాటేసుకుంటాం అన్నమాట, ప్రతి ఇయర్ ఇలా జరుగుతుంటుంది. సో ఇంకా బీన్స్ రీసెంట్గా వేసాము, ఇంకేం రాలేదు. మేము తెచ్చుకున్న అవకాడో విత్తనం తీసి నాటామన్నమాట, ఇది ఇలా వచ్చేసింది. ఇదిగోండి ఇంకొక అరటి మొక్క ఇక్కడ ఉంది. తర్వాత ఇది వచ్చి జిల్లేడు చెట్టు అనమాట, ఇక్కడే మా కమ్యూనిటీలో ఉండే ఒక ఆయన ఇచ్చారు, కొమ్మ ఇచ్చారు అనమాట, ఆ కొమ్మ వేసాము, జస్ట్ నాటితే వచ్చేస్తుంది అనమాట, ఇది కొమ్మ వేస్తే వచ్చేస్తుంది. ఇంకా చూసారండి ఇవన్నీ కూడా అరటి చెట్లు. ఇక్కడ చూడండి
ఇది మీకు తెలుసా, ఇది వచ్చేసి నేరేడు చెట్టు అన్నమాట. సరే దానికి అటు సైడ్ వెళ్దాం. పూలు కొంచెం తగ్గాయి ఇప్పుడు, బాగా మొత్తం ఇట్లా గుత్తులు గుత్తులుగా వచ్చేటివి. ఇవన్నేమో ఇంకా ప్యాట్ యొక్క ఒక షోగా ఉంటాయి కదా అనేసి ఇది వేసాము. ఇది వచ్చి తులసి మొక్క అండి, తులసి మొక్క. ఇవంతా కూడా షో చెట్లు అన్నమాట ఇవన్నీ. కనకాంబరం మొక్క వేసాము, ఇదంతా కూడా ఇంకా షో మొక్కలు అన్నమాట. ఇంకా చూసారా, మీకు గమనించినారో లేదో, ఇది 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 వచ్చేసి సోలార్ లైట్స్. ఇలా అరేంజ్ చేసుకున్నాం అన్నమాట మేము. సో మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ఈ సాయిల్ వచ్చేసి మేము కాస్ట్కోలో కొన్నాము. ఇక బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా, ఇలానే ఇక్కడ గడ్డి ఉంది కదా, అలానే అక్కడ కూడా గ్రాస్ మొత్తం ఉండేది. మా ఆయన అంతా తీసేసి ఇలా బ్లాక్ కలర్ షీట్ వేశారనమాట. కనిపిస్తుందా, ఈ బ్లాక్ కలర్ షీట్ వేసి దానిపైన ఇలా సాయిల్ వేశారు. ఈ సాయిల్ వచ్చేసి కంపోస్ట్ సాయిల్ అనమాట, మిరాకిల్ గ్రో అనేసి. సో అది తెచ్చాము. సో సీడ్స్ వేసే ముందు మనం ఇలా చేసుకొని వేయాలన్నమాట. మిగతా ప్లాంట్స్ అన్నీ కూడా మేము అక్కడంతా వేసాము కదా, అదంతా కూడా అలా ఆ సాయిల్ యూస్ చేసి ఇలా తయారు చేసుకొని చేసాము. తర్వాత ప్లాంట్స్కి మేము ఫుడ్ కూడా మిరాకిల్ గ్రోనే వేస్తాము, చాలా బాగుంటుంది అది, బాగా వస్తాయి చెట్లు కూడా. మరొక విషయం ఏంటంటే ప్లాంట్స్కి పురుగు పడుతుంటాయి కదండి, మేమేం చేస్తామంటే నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది అనమాట, కంప్రెస్డ్ నీమ్ ఆయిల్ అనేసి, అదొక 2 స్పూన్స్. తర్వాత డిష్ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్. 1 గ్యాలన్ వాటర్లో కలిపేసి మొత్తం స్ప్రే చేస్తాం, మా వాళ్ళు స్ప్రే చేస్తారనమాట, 2 వారాలకోసారి చేస్తారు. సో మేమైతే ఇలా చేస్తామన్నమాట, బాగా పనిచేస్తుంది చెట్లకి. సో అది చెప్దాం అనుకున్నాను. సో మీకేం అనిపించిందండి మా గార్డెన్, మా ప్లాంట్స్ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్. ఏంటి అన్నమాట మా గార్డెన్ నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు 8:30 అవుతుంది టైము, కానీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో.